సత్యం థియేటర్ లో నల్లమల్లిస్ ఫౌండేషన్ తరపున అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి 25 కుటుంబాలకు బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమల్లి బాలు, పవన్, కుమార్, గణేష్, అనిల్, ప్రసాద్, బాలు, కన్నా తదితరులు పాల్గొన్నారు. करोना महामारी तो बाधपड़ इटువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ రోజు ఒంగోలులో ఉన్నటువంటి మా సత్యం థియేటర్లో మా కుటుంబ సభ్యుల నల్లమల్లిస్ ఫౌండేషన్ వారి చిరు సహాయంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి బియ్యము నిత్యావసర వస్తువులు కూరగాయలను మా వంతు సహాయంగా మేము ఇస్తున్నాము. అలానే దేశంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు, పనులు లేక. అలానే వారి దగ్గర ఉన్న నిత్యం వచ్చే కూలీ మీద బతికే వాళ్ళు కూడా ఎన్నో లక్షల మంది కోట్ల మంది ఉన్నారు. పెద్దలు అందరూ కూడా వారి వంతు సహాయంగా ముందుకు వచ్చి వారి దగ్గర వారి చుట్టుపక్కల ఉండే పేదల్ని ఆకలితో అలమటిస్తున్న వారిని అందరినీ కూడా ఎంతో కొంత చిరు సహాయం చేయవలసిందిగా మా ఫౌండేషన్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా పనిచేస్తున్నటువంటి పోలీసు వారికి కానీ, వైద్య సిబ్బందికి కానీ, పారిశుద్ధ సిబ్బందికి కానీ, అలానే స్క్రీన్ ముందు వీళ్ళున్నట్టయితే వెనకాల వర్క్ చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి కానీ, విద్యుత్ శాఖ వారికి కానీ, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఫౌండేషన్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.